హాయ్ గ్రస్, వెల్కమ్ టు మై షో విత్ బాను ఇంటర్వ్యూ. ఇప్పుడు మన ముందు వచ్చేసారు ఎఫ్టీ ది లిటిల్ సినిమా హోల్డ్ రామ్ గారు ఒకసారి మా కెమెరా హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడు ఈయన జీవితంలో కొన్ని కొన్ని సార్లుగా అనుకున్నా ఒక ఎట్లా కొన్ని సార్లుగా ఉండండి. ఓకే, లెట్స్ గో టు షో. హాయ్ రామ్ గారు, బోనా బాగా ఉండండి. ఓకే, మీ వయసు? 9 ఇయర్స్. 9 ఇయర్స్? ఓకే, చూసారా 9 ఇయర్స్. మీరు ఉండేదండి? పుట్టింది కాకినాడ. ఇష్టమైన ఊరు మంగళగిరి. ఎక్కువగా ఉండేది హైదరాబాద్. మీరు ఏ స్కూల్ చదువుతున్నారు? శ్రీరామ్ స్కూల్ ఆఫ్ సిబిఎస్ఈ. హైట్ పడేదా? ఓకే. మీకు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది. మరి మీరు ఏం షార్ట్ ఫిల్మ్ చూసారు, దేనితో స్టార్ట్ అయ్యారు? ఫస్ట్ కిడ్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అయితే అనుకున్నాను, అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఫెయిల్ అవ్వకుంటూ వెళ్ళాం. లాస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అన్నమాట, అందుకే లాక్డౌన్కి వస్తారు అని తీసి. ఇప్పుడు కొత్తగా మచ్చిమారు మెగా స్టార్ తీసాం. నెక్స్ట్ రాసిన 2.0 తీస్తుంది. ఓకే ఓకే. ఎప్పుడు రిలీజ్? 3 డేస్. 3 డేస్ అంటే 15th? ఇంకా ఇంకేనండి సంగతులు? తినాలి. చాలా పెట్టుకున్నారు డిలీడ్ సినిమా వల్ల. మీరు రాసినది కూడా ఒక 160 వ్యూస్ దాకా తెలుసండి. మధుమర్ ప్రగా సార్ కూడా మంచి రెస్పాన్స్ అంది. తర్వాత అనసకం ట్రైలర్ రిలీజ్ చేశాను చూసారు, అది బాగుంది. 2 మీకు కన్వర్సేషన్ చెప్తుంది. తర్వాత ఇప్పుడు మా ఒక షూటర్ డేట్ అనే ఒక ఆట ఆడదాం. ఓకేనా? ఇప్పుడు నాకు త్రూ దేవు లేవు. మీకే క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు నిజమైన సమాధానం చెప్పాలంటే ట్రూత్ చెప్పండి. నేను దీనికి సమాధానం చెప్పాలంటే దేని చెప్పండి, నా సిచ్యువేషన్ సార్ మీకు చేయాలి. ఓకే, మీకు ఇష్టమైన వ్యక్తులు, మీకు ఇష్టమైన వ్యక్తి పేరు, మీకు ఇచ్చే ఆప్షన్స్లో శ్రీకాంత్, చిత్రభాను, మాధవి. చిత్రబాబు గారు క్యాన్సర్, దర్శన్, శ్రీకర్. శ్రీకర్ ఇద్దరు ఇష్టం కదండి. ఎందుకంటే దర్శన్ ఇప్పుడు అని పిచ్చోడా అంటే వెళ్ళిపోతాడు. మాధవి మాత్రం హాయ్ మాధవి అన్న, ఎప్పుడు చూసి నాకు హాయ్ చెప్తారని అనుకుంటుంది. గుడ్ న్యూస్ చెప్పినా అడుగుతుంది. ఇప్పుడు త్రిరాదే, మీరు శ్రీకాంత్ తీసుకున్నారు, దర్శన్ ఎందుకు? ఎందుకంటే వాడిని ఇప్పుడు సన్నసి అని అనుకో వెళ్ళిపోతాడు. మాధవి హాయ్ మాధవి అని గుడ్ న్యూస్ చెప్పాను, ఎప్పుడు నాకే హాయ్ చెప్తారు. శ్రీకాంత్ మాత్రం అలా చెప్తా కరెక్ట్గానే ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరేమనుకుంటారు? మీరు ఈ షార్ట్ ఫిలిమ్స్కి సెట్ అవ్వలేదు. ఈ క్వశ్చన్ నాకు ఒక కామెంట్ వచ్చింది. దీనికి ఆన్సర్ చెప్తారా ప్లీజ్? నాకు కాదండి, ఒక కామెంట్. నేను టిక్టాక్లో వీడియో తీసాను గుర్తుందమ్మా, అప్పుడు యూట్యూబ్లో టిక్టాక్లో మీరు సెట్ అవ్వరు కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ పెట్టిన పేరు చెప్పాము మేము. మీరు ఆ కామెంట్కి మీకు లేదు, ఆ కామెంట్ లేదా ఈ కామెంట్ మీ రెస్పాన్స్? నాకు కామెంట్స్ అంటే పెద్ద ఇష్టం లేదా లేట్ అవ్వడం మాట్లాడతాను, కానీ నాకు కొంచెం ఆలోచన వస్తుంది. అని ఒక నా ఫ్రెండ్ ఉంటాడండి. ఓకే ఓకే, సరే.
వాడికంటే నేను జలస్. ఒక్క శత్రువు సిరపడం వీడియో వల్ల అని దాటాడని జలస్ వాడికి. అందుకే ఫేక్ కామెంట్స్ ఇచ్చి నన్ను కిందకు దించేద్దాం అని ప్లాన్. ఓకే మామ్, మీరు పెద్దగా పెద్ద పేరు తెచ్చుకొని ప్రఖ్యాతంతో రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మీరు షార్ట్ ఫిలిమ్స్లో ఒక పిచ్చి మెసేజ్ కూడా ఇచ్చారట. అది ఏం మెసేజ్ ఏంటో మీకే తెలుసు. ఒకసారి బా ఇచ్చిన రిప్లై ఏంటి? చిస్మిసే కిస్మిస్ తెలియదంటే నాకు ఇచ్చిన అర్థం పేరు మాత్రం అవి కాదు. అకౌంట్ ఏంటి చెప్పకూడదండి, చెప్పకూడదు. మీరు ఆ కామన్ మీద రెస్పాన్స్ చెప్పండి, నేను ఎట్లా బిహేవ్ చేస్తాను. నేను అసలు పెట్టలేదండి. లేదు, మీరు పెట్టలేదు షార్ట్ ఫిలింగ్లో. ఆ షార్ట్ ఫిలిం తీస్తుంటే నాకు మీద మెసేజ్ ఇచ్చారట. ఒక డైలాగ్ ఒక బ్యాడ్ లాగా వినపడింది కొంతమందికి. కొంతమంది గుడ్ లాగా వినపడచ్చు, కొంతమంది బ్యాడ్ వినపడచ్చు. ఆ డైలాగ్ ఏంటి? అయ్యో మా ఓకే, ఆ కామెంట్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఏం లేదండి. ఏం లేదంటాం కదండి, మీకు ఏదో అనిపించాలి కదా. ఇది పిచ్చ కామెంట్లు ఇవన్నీ నాకు తెలియదు అని ఏది చెప్పాలి కదా మాకు, మా వ్యవస్థకి చెప్పాలి కదా. మీరు చెప్తేనే మేము మంచిగా అనుకుంటున్నాం. కానీ ఒకసారి చెప్తే ఎప్పటికల్లా ఇంటర్వ్యూ ఆగిపోతుంది. అయ్యో భలే, మీరు మళ్ళీ అట్లా పెట్టకండి నాకు. సరే చెప్తాను. అసలు ఆ డైలాగ్ సూపర్ హిట్ అయింది. సరే అండి, వదిలే. తర్వాత మీకు ఇప్పుడు మనం ఒక ర్యాపిడ్ ఫైర్ అంటా. నేను ముగ్గురు పేర్లు ఏదోటి మూడు చెప్తా, దాంట్లో ఎవరు డస్ట్బిన్, ఎవరు బ్రెయిన్, ఎవరు హార్ట్ చెప్పాలి. లాక్డౌన్ కష్టాలు ఏంటి మూడిట్లు? డస్ట్బిన్, బ్రెయిన్, హార్ట్. మీకు లాక్డౌన్ కష్టాలు చిత్రభాను గారు అది పెద్ద నచ్చలేదు అని చెప్పారు. సో డస్ట్బిన్ ఏదో నాకు అనిపించింది. నేను స్ట్రాస్ అది మై హార్ట్ అండి, ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు కొత్తగా త్వరలో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నారు, దువ్వాడ రామరణం, అది మీకు బ్రెయిన్లో ఉంటుంది కానీ అండి స్లోగా అది కనుక బాగుంటే అక్కడ ఉంటే ట్యాబ్లెట్ హార్ట్లో వెళ్ళిపోతుంది అండి. ఓకే, నెక్స్ట్ మీరు ఉండేది అక్కడ ఇప్పుడు లాక్డౌన్లో? మంగళగిరి. ఓకే, నెక్స్ట్ ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను. మీరు చిన్నప్పుడు ఎవరైనా మనం మండి అనుకుంటున్నా చెట్టి ఇప్పించేవారండి. నేను అప్పుడే సీక్రెట్గా ఉంచుకున్నాను. అందులేండి మనం అట్లా చూసిపోతా చెప్పండి. ఎందుకు చెప్పు వేరే ప్రశ్న? మరి హార్ట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు వయసు 9 అంటారు కాబట్టి మీతో పాటు కొంతమంది చేస్తున్నారు యాక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్, వాళ్ళ గురించి మీరేమన్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించి అని చెప్పాలనుకుంటున్నారా? ఓకే, మా వ్యూవర్స్ చెప్పండి. స్పీకర్ ఉంటాడు కదా, చాలా మంచిగా యాక్షన్ చేస్తాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూ తనతోనే ఇంకా కెమెరామ్యాన్ కూడా. అదిగో అక్కడ వారదగిరిని మీ వెనకాల నుంచి మాకు చూడండి. ఓకే, సిరికి గారు కొంచెం పక్క వెళ్తారా ప్లీజ్. ఓకే, నాకు తెలియదండి వాడు వచ్చినట్టు. వచ్చేట శ్రీకర్, శ్రీకర్
ఇదిగోండి శ్రీకాంత్ నెక్స్ట్ ఇంటర్వ్యూ పెడతారా, ఇది అయిపోగా తీసేద్దాం. ఓకే బాయ్ చెప్పిపో మనం. బాయ్. ఓకే దర్శన్ వాడికి డైలాగ్స్ చెప్పడం రాదు కానీ వాడికి క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. దర్శన్ రా యాక్టింగ్ కూడా బాగా చేస్తాను నేను. డైలాగ్ కూడా రెండు చూస్తే ఓకే. ఇంకా మీరు మీ గోల్ ఏంటండి? సైంటిస్ట్ అవ్వాలని. అయితే బాగుండు అవ్వాలని కోరుకుంటున్నామండి. బెస్ట్. మీరు చిన్నప్పుడు సినిమాకి చాలా తక్కువ వెళ్ళేవారు. అంటే తక్కువ వెళ్ళాలి అనుకోండి, కానీ చిత్రభాను గారికి మాత్రం సూపర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళండి. అంతెందుకు జైలు ఆఫీస్ కూడా వెళ్ళాడు అప్పుడు. ఇప్పుడు సిచ్యువేషన్ చెప్పాలి కదా మీకు. ఒకరోజు వీడియో నేను వెళ్ళాం జైల్ ఆఫీస్కి మా పెద్దమ్మతో వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఇంటర్వ్యూలో ఇక్కడ మన మంగు 20 రోజులు స్టడీ అయ్యాడు కాకుండా అప్పుడు అదే రండి ఇక్కడ. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళా కేక్ అడిగాడు చాక్లెట్ కేక్. అక్కడ ఫుల్ రష్ పెద్ద మూవీ అదే. అప్పుడు వీడికి బొన్ను కొనలేదని రచ్చ రచ్చ చేశాడండి. మామూలు రచ్చ కాదు, దూరి దూరి సినిమా కూడా అయిపోయిందండి. అయితే కరెక్ట్గా 10 నిమిషాలు పోయింది సినిమా, తోడలే అనుకున్నా కేక్ సంపాదించే. లాస్ట్ ఒకటి ఉండే రెండు కేక్ వాడు వాడికి నాకు సంపాదించే తర్వాత సమోసా కొనిపెట్టే తర్వాత పాప్కార్న్ కొట్టు దర్శన ఫండి. తర్వాత సినిమా అయిపోయినాక దానిలో రావణ్ ఒక జై లవ కూసం ఉంటారు నిజే. తెలుసండి మీరు ప్రతిరోజు ఫ్రిడ్జ్ లో నుంచి తెలుసు కరోనా కాదు పొల మారింది. ప్లస్ ఫ్రిడ్జ్ లో ఐస్ తింటారు, ఫ్రిడ్జ్ వాటర్ తాగడాలు ఇలా చేస్తూ ఉంటారు మాస్టర్ గారు. మాస్టర్ అంటే రిజర్వన్ మాస్టర్ అండి, టిక్ టాక్ లో ఫేమస్ అయింది దీనివల్ల. ఓకే నెక్స్ట్. తర్వాత రామ్ ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకుంటున్నారు, ఎలా గెస్ట్ చేశారండి మీరు? ఎక్కడ అమెరికాలో ఉంటారు ఆశ్చర్యం కలిగిస్తారు. సార్ సంగీతం నేర్చుకుంటారు నేర్చుకోవట్లేదా? నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు. సంగీతంలో 2 కీర్తనలు మామూలు ఏవం శతత యుక్త సంగీతం అండి, భగవద్గీత కాదు సంగీతం. కానీ మేము సంగీతం అంటే నాకు అంత పెద్దగా ఏం తెలియలేదండి. సంగీతం మేము నేర్చుకున్నాను కదండి కానీ ఎవరు కీర్తన సారి పాడండి. ఓకే వెల్కమ్ టు ది చిత్రభాను షో. ఓకే ఇప్పుడు మీ లైఫ్ గురించి కదా, మీ డాడీ పేరు సంజీవ, మమ్మీ లలిత, తమ్ము మాధవ. ఓకే నెక్స్ట్ మీరు ఏ సంవత్సరంలో పుట్టినారు, ఏ మంత్లో పుట్టారు? December 29, 2011. ఎవరైనా ఈ మంత్లో పుట్టుంటే జస్ట్ హిట్ లైక్ అండ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే మీ తమ్ముడు అల్లరి చేస్తారు మా బాగా కాదండి మీడియం. మీరు ఏదో మొన్న సిట్టి చేశారని తెలుసు హ్యాండ్క్రాఫ్ట్ అట్టబెట్ట ఇంకా చేయలేదండి. ఒక సిట్టి నాకు అది కూడా చూపించేస్తాను. ఓకే మీకు కోపం ఎక్కువ? కోపం అంటే అంత ఎక్కువ కాదండి, ఓన్లీ 20.
ఎమోషనల్ ఫుల్ మీడియం మీడియం సగం వరకు నా లైఫ్లో అన్ని మీడియంలోనే ఉంటాయండి. ఇతను ఇతను నుంచి చెప్తా ఇవనండి. ఇతను ఏం చేస్తాడంటే ఖాళీ దొరుకుతుంది ఫోన్ 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 అందుకే వెళ్తాను నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను. ఒక షార్ట్ ఫిల్మ్ తీసానండి, ఇంట్రెస్ట్ లేదు ఈ పిల్లాడికి. తర్వాత నా దగ్గరకు వచ్చి పీక్కుతుంటాడు, షార్ట్ వేలాం షార్ట్ వేలాం షార్ట్ వేలాం అనుకుంటూ. ఓకే రామ్, మీ బుక్ చూపిస్తారా? మీ బుక్ కలెక్షన్ చూపించండి, వెళ్దాం. చూడండి గైస్, మన రామ్ బుక్ కలెక్షన్ తీసుకోనండి. చూపిస్తానండి మొత్తం మీ బుక్స్ అండి. నావే వాళ్ళ తాతయ్యలవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊర్లో వెళ్ళి కలెక్షన్ చేసుకొచ్చానండి. మొత్తం ఇంకా దేవుడి కలెక్షన్ కాదు ఉందండి, మన నుంచే మొదలు పెట్టా. ఇందులో నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాడు కదండి ఈయన. ఆయన పేరు రామన వామన అంటే. ఓకే, ఇది మీ శంకునా? శంకు మా తాతగారిది. వివేకానందుడా? ఈయనవరు? మైత్రి మహర్షి గారు అండి. ఇంకా ఇంకెవరున్నారు మా ఇంట్లో దేవుళ్ళు? ఇదిగోండి చూడండి, మొత్తం నా ఫోటో కలెక్షన్ ఉందండి. అందరి పేర్లు క్షణంలో చెప్తాను చూడండి. మేడం బ్లాడ్స్కి, కృష్ణుడు, సెయింట్ జర్మన్, దేవాపి మహర్షి, మైత్రే మహర్షి, మరువు మహర్షి, మాస్టర్ ఈకే, మాస్టర్ సివివి, మాస్టర్ ఎంఎన్, జ్వాలాకుల్ కేపీకే, శైలపుత్రి, అందరిది అండి. రాముడు, హనుమంతుడు, ఇవాళ వీళ్ళందరూ, శివుడు, వినాయకుడు. ఓకే, కృష్ణుడు బొమ్మ బాగుందండి. నిన్న మా నాన్న నచ్చింది కొనుక్కున్నారు. ఓకే ఓకేనండి, వెళ్ళాం. మా రామ్ కలెక్షన్. ఓకే గాయ్స్, మీకు ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు క్రేజీ బాయ్స్ కిచెన్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ బ్లూపర్స్. ఓకే రామ్ గారు, ఓకే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై ఇంటర్వ్యూ లార్డ్ గణేష్ ఐడి. థ్యాంక్ యూ. ఓకే రామ్ గారు, ఓకే బాయ్.